అందరికి నమస్కారం. ఈరోజు మనం ఆరోగ్యకరంగా ఆయుష్ పెంచుకుని ఎక్కువ కాలం సుఖంగా ఆనందంగా జీవించడానికి కావాల్సిన అవసరాలేంటో తెలుసుకోబోతున్నాం. ఒక కారు నడవాలంటే డీజిల్ కావాలి, ఇంజిన్ ఆయిల్ కావాలి, గ్రీజ్ కావాలి, నీళ్లు కావాలి, గాలి కావాలి, ఇవన్నీ అవసరాలు. ఇవన్నీ అందిస్తేనే కారు చక్కగా పనిచేస్తుంది, మధ్యలో ఆగకుండా ఉంటుందన్నమాట. ఇందులో ఏది లోపించినా కారు ప్రయాణం ఆగిపోతుంది. అలాగే ఈ శరీరం ఆరోగ్యకరంగా పనిచేయాలంటే మరి దీనికి కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి. అవేంటో తెలుసా మరి మీకు? ఇన్నాళ్ళు మీకు అన్నిటికీ అవసరాలు తెలుసు. ఇంట్లో వంట చేసుకోవాలంటే ఏం కావాలో తెలుసు, అట్లాగే పిల్లకి పెళ్లి చేయాలంటే ఏంటి అవసరాలో తెలుసు. ఇట్లా అన్నిటికీ మీకు తెలుసు. కానీ అసలు ఏం చేయాలన్నా, మనిషి ఏం సాధించాలన్నా ముందు ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి తెలియదు. కానీ ఏమి ఎక్స్పెక్ట్ చెయ్యం, ఏమి ఆలోచించం, ఏమి సాధన చెయ్యం. కానీ అందరూ వందేళ్ళు మూలపడకుండా హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటారు. ఇది ఎలా సాధ్యం ఆలోచించండి. అందుకని ఆరోగ్యం కావాలంటే అవసరాలు 7. మంచి గాలి కావాలి, మంచి నీరు కావాలి, మంచి ఆహారం కావాలి. ఇవి 3 మొట్టమొదటి అవసరాలు. 4 సరిపడా వ్యాయామం చేయాలి. 5 సరిపడా విసర్జన చేయాలి. 6 సరైన విశ్రాంతినివ్వాలి. 7 మంచి ఆలోచనలు చేయాలి. ఇవి 7 ఆరోగ్యానికి అవసరాలు. 7 ఏది లోపించినా దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుందన్నమాట. అంచేత 7 మనందరం అందిస్తున్నాం. 7 అందించినప్పటికీ మనం అనారోగ్యానికి గురవుతున్నాం. మరి నేను 7 అందిస్తున్నా 25 ఏళ్ళ నుంచి, కానీ నేను ఒక్కరోజు సిక్ అవ్వలేదు, ఒకరోజు మెడిసిన్ వాడలేదు, ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళలేదు, ఒకరోజు 2 రోజులు సెలవు పెట్టి అసలు ఒక్కరోజు పడుకోలేదు. అంటే అంత హెల్దీగా ఉండడానికి 7 కరెక్ట్గా అందించే పని సంవత్సరం పొడవునా నేను చేస్తా. కాబట్టి నేను బాడీకి సహకరిస్తున్నా, అది నాకు ఆరోగ్య రూపంలో సహకరిస్తూ ఉందన్నమాట. అంచేత మరి మీరు 7 అందిస్తున్నారు. ఎలా అందిస్తున్నారు? మీకు ఇష్టమైనట్టు అందిస్తున్నారు. 7 మీకు ఇష్టమైనట్టు అందిస్తే ఈజీకోల్డ్ అనారోగ్యము. మనకు శరీరం కోరుకునేటట్టు అందిస్తే ఈజీకోల్డ్ ఆరోగ్యము. ఇప్పుడు కారుకి దానికి అవసరమైనట్టు మనం పోయేలా మనకిష్టమైనట్టు కారుకు పోస్తే అది నడుస్తుందా చెప్పండి. ఇప్పుడు నాకు గాలి 30 పాయింట్లు పెట్టించాలనుకోండి, నేను 20 పెట్టిస్తానంటే మీ ఇష్టం 20 పెట్టించడం. కానీ అది టైర్ సరిగా కుంగి దొల్లదు బండి. ఇంజిన్ ఆయిల్ సంవత్సరం 6 నెలలకు ఒకసారి మార్పించాలి. నేను అంటారు 1 ఇయర్కి నేను మార్పిస్తాను, అదే ఆయిల్ ఉంది కదా అంటే ఇంజిన్ అరిగిపోతుంది, హీట్ ఎక్కిపోతుంది. అంతే చూడండి, మనకిష్టమైనట్టు కారుకి అందించడం మనం చెయ్యం. కానీ కారుకు అవసరమైనట్టు ఆ ఇంజనీర్ ఎవరైతే ఏం చెప్తారో వాళ్ళు చెప్పినట్టు కారు కరెక్ట్గా అందిస్తాం. అందుకని కారు మధ్యలో ఆగకుండా ప్రయాణం సాఫీగా జరగటానికి సహకరిస్తుంది. అట్లాగే ఈ దేహం అనే వాహనం కూడా దీని ప్రయాణం ఆరోగ్యకరంగా ఆనందదాయకంగా ఎక్కువ కాలం ఆయుర్దాయంతో ముందుకు సాగాలి అంటే దీనికి అవసరాలు 7. ఈ 7 శరీరం కోరుకునేటట్టు బ్యాలెన్స్గా అందిస్తే ఈజీకోల్ట్ ఆరోగ్యము. 7 మధ్య ఇన్బ్యాలెన్స్ చేసి అందిస్తే ఈజీకోల్ట్ అనారోగ్యం. అంటే మనందరం మనకిష్టమైన నీళ్లు తాగుతాం, అవసరమైన నీళ్లు తాగాం. మనకు నోటికి బాగున్నే మనం తింటాం, శరీరానికి అవసరమైన మనం తినాం. అది మలమూత్రాదులకు వెళతాం కానీ పూర్తిగా వెళ్ళం, సరిగా వెళ్ళం. విశ్రాంతినిస్తాం, కొన్ని భాగాలు పడుకుంటాయి. రాత్రిపూట కూడా పొట్టాపు, రేగులు, ప్యాంక్రియాస్ ఇవన్నీ తెల్లార్లు పనిచేయాల్సిందే. వాటికి మండే లేదు, సండే లేదు, సెలవు లేదు, పండగ లేదు, పెళ్లి లేదు, 24 గంటలు రుబ్బటమే పని పాపం. మరి అవి కూడా రెస్ట్ తీసుకోవద్దండి. ఇట్లా అన్ని పార్ట్లు పనిచేయాలి కానీ వాటికి ప్రాపర్ రెస్ట్ లేదు. గాలి పీల్చుకోవాలి కానీ బొజ్జుండటం వల్ల, లావు అవటం వల్ల, కఫాలు శ్లేష్మాలు ఉండటం వల్ల 20-30% లంగ్స్ క్లోజ్ అయిపోతున్నాయి అందరికీ. అందుకని 70-80% గాలి వెళితే మీ లైఫ్ 20% తగ్గిపోయినట్టే. మరి ఇట్లా చూస్తే ఆలోచనల విషయానికి వద్దాం. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తాయి, పాజిటివ్గా ఉండి మంచి ఆలోచనలు తక్కువ వస్తాయి, బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. చూడండి, 7 మనకి ఇష్టమైనట్టు అందిస్తున్నాం కాబట్టి ఈజీకోల్డ్ అనారోగ్యము. శరీరం కోరుకునేటట్టు 7 అందిస్తే ఈజీకోల్డ్ ఆరోగ్యం. అంచేత నేనేమని చెప్తాను, ఈ 7 అందించడం మన చేతిలో ఉంది కాబట్టి మీరు జీవన విధానం ద్వారా 7 కరెక్ట్గా అందించే ప్రాక్టీస్ చేయండి. ఆరోగ్యం మీ జన్మ హక్కులా మారుతుంది. 84 జీవరాశులు శరీరానికి కావాల్సిన అవసరాలని సవ్యంగా అందిస్తాయి. అందుకని
జంతువులకు ఆరోగ్యం జన్మ హక్కు, మనిషికి అనారోగ్యం జన్మ హక్కు అయింది. ఎందుకంటే మనకి ఇష్టమైనట్టు మన ఇష్టాలన్నీ మన జీవన విధానంలో పెట్టేస్తాం. అందుకే నీ శరీరం మనం తయారు చేసుకోలేదు. మన ఇష్టం వచ్చినట్టుగా దీనికి నడవమంటే నడవదు. దానికి ఏం కావాలో మనం అందించాలి. దాని మంచి చెడు మనం చూడాలి. దానికి సహకరిస్తే అది మనకు సహకరిస్తుంది. ఇచ్చి పుచ్చుకోవడం మర్యాద. మనం ఏమైనా ఇస్తే ఇది మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మనం ఏమి ఇవ్వకుండా దీన్ని ఇబ్బంది పెట్టామనుకోండి, అనారోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంచేత ఆరోగ్యంగా కావాలా, జీవితకాలం ఎక్కువ కాలం సుఖంగా ఆనందంగా గడపాలనుకుంటున్నారా, ఏడు అవసరాలని ప్రతినిత్యం అందించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, మీ ఆరోగ్యం మీ ఇంట్లో ఉందని మీరు మరవకుండా మంచి అలవాట్లు ఆచరిస్తూ జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకుంటారని కోరుకుంటూ నమస్తే.